फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रवदिका लॉग्स नेनु चूपिंचबोये ऐटम एंटंटे पालकूर पोटाटो पकोड़ी चेस्तुन्नानु। विंटर सीजन स्टार्ट अयिपोयिंदी, चाला चल्लगा उंटुंदी वेदर, अंदुके ईवनिंग स्नाक्स एदैना हाट हाट गा तिंटे बागुंटदनि इदी चेस्तुन्नानु। पालकूर पोटाटो पकोड़ी की कावाल्सिन इंग्रीडियंट्स एंदो चूद्दाम। इप्पुडु కొంచెం పాలకూర పొటాటోస్ ముందే నేను పీల్ చేసేసుకొని ఇలా పొడుగు పొడుగు పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను। ఇలా పొడుగు పొడుగు అయితే బాగుంటుంది, పకోడీలలో తగులుతూ ఉంటే। దానికి కావాల్సింది ఇంకా కొంచెం బేషన్ ఫ్లోర్ అండ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్. ఇది జీలకర్రని నేను ముందే ఏం చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను। మాక్సిమం నేను అన్నిట్లో జీలకర్ర పౌడర్ బాగా యూజ్ చేస్తాను, అందుకే రెడీగా పెట్టుకుంటాను। కొంచెం సాల్ట్, దానికి తోడు కొంచెం పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్ప్, అంటే ఐ మీన్ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది, అందుకని చెప్పి కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటాను। కొంచెం జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ పాలకూర ఆలు పకోడీ ఎలా చేయాలో చూద్దాము। ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ బేసన్ ఫోర్లో చిల్లీ పౌడరు అండ్ సాల్ట్, జీరా పౌడరు అన్నీ యాడ్ చేసేస్తున్నాను। కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అందుకోసం యాడ్ చేస్తున్నాను। కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను, పెరుగు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని పెరుగు యాడ్ చేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసేసుకొని, ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లోర్నంతా పాలకూర ఆలుకి కలిపేసుకోవాలి, అప్పుడైతే బాగా మిక్స్ అవుతుంది, అప్పుడైతే బాగా కలుస్తుంది। లేదంటే డైరెక్ట్గా వేసేస్తే ఈ పిండి శనగపిండి ఉండలు ఉండలుగా ఉండి బాగా రాదు, టేస్ట్ బాగోదు, అందుకే ముందే మిక్స్ చేసేసుకోవాలి। ఇదిగో చూడండి రెడీ అయిపోయింది, మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకున్నాను। ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు దీనికి పాలకూర ఆల్రెడీ కట్ చేసి మంచిగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను, దానికి ఈ పొటాటోస్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసేసుకోవాలి। ఈ పొటాటోస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి, యాడ్ చేసుకున్న తర్వాత ఇలా శనగపిండి అంతా మ్యారినేట్ చేసుకున్నాను। ఈ మ్యారినేట్ చేసుకున్న శనగపిండి అంతా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి। ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం పకోడీలు వేసేసుకోవడమే। ఇది పాలకూరతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా హెల్దీ, చాలా బాగుంటుంది। ఇలాంటి లీఫ్ వెజిటేబుల్స్ని యూజ్ చేసుకొని మనం స్నాక్స్ చేసుకుంటే దానివల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రోటీన్స్ వస్తాయి దీనివల్ల, అందుకని నేను ఇలా చేస్తున్నాను। ఇదిగోండి పిండి అంతా రెడీ అయిపోయింది, ఇలా చిన్న చిన్నగా పకోడీలు వేసేసుకోవడమే। ప్రతి ఒక్క పీస్లో ఆలు వచ్చేలా చూసుకుంటే మనకి పకోడీ చాలా టేస్టీగా పాలకూర ఆలు మిక్సింగ్లో తెలుస్తుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా, ఫుల్ హెల్దీ రెసిపీ ఇది చూడండి। ఎమ్మటే రెడీ అయిపోతున్నాయి, ఎంత టైం కూడా తీసుకోదు, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి। ఇదిగో చూడండి రెడీ అయిపోయాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, ఇక వీటిని సర్వ్ చేసుకొని తినేయడమే। ఇంకా చూడండి ఎంతో టేస్టీ అయిన పాలకూర పొటాటో పకోడీ రెడీ అయిపోయింది। నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉడికిపోయిందో, చాలా చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెంట్ ఐటమ్, ఓకే బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్।